హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ ప్రియారం. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, నేనైతే రాజమండ్రిలో ఉన్నాను కదా, సో ఆర్ట్స్ కాలేజ్ పక్క స్ట్రీట్లో అయితే మనకి అర్బన్ స్క్వేర్ అని ఒక ఫుడ్ కోర్ట్ అయితే పెట్టారండి. సో ఆ ఫుడ్ కోర్ట్కి నేను వెళ్ళాను, చాలా బాగుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ ఈ ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఈవినింగ్ 6 to 12 వరకు అయితే ఉంటుందండి. సో మేము వెళ్ళిందైతే 9:30కి. సో అక్క నేను అయితే వెళ్ళడం జరిగింది, కానీ చాలా బాగుంది. అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది, బికాజ్ పోలీసులు ఉన్నారండి, ఒక 5 or 6 మెంబర్స్ అయితే ఉన్నారు పోలీసులు, ఏం జరగకుండా అనమాట. అక్కడ ఏమైనా గొడవ అయినా వాళ్ళు చూసుకోవడానికి ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ అది చాలామంది ఉన్నారు. 9:30కి వెళ్ళాము, కానీ అదేదో 7 ఆ టైంలా అనిపించింది, అంతమంది అయితే ఉన్నారు. అండ్ లేడీస్ వెళ్ళినా సరే సెక్యూరిటీ అయితే చాలా బాగుందండి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఫుడ్ కోర్ట్ కదా, మనకి ఇస్తే వచ్చినవి అన్నీ మనం బాగా తినేయచ్చు అన్నమాట. సో ఇక్కడ సెక్యూరిటీ అది చాలా బాగుందండి. అండ్ మనం రైట్ సైడ్లో ఏమన్నా ఫుడ్స్ అది తీసుకొని లెఫ్ట్ సైడ్ మనకి కూర్చోవడానికి టేబుల్స్ అవి కూడా అరేంజ్ చేశారు. అండ్ లైటింగ్స్తో లొకేషన్ కూడా చాలా బాగుంది, నైట్ టైమ్స్ వెళ్తే ఇంకా బాగుంటుంది. ఐ మీన్ నైట్ టైమ్స్ అది కూడా ఓపెన్ 6 to 12 అన్నమాట. సో చాలా బాగుంది. మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే తిన్నాము, చిల్లీ చికెన్ టిక్కా తిన్నాము అండ్ చికెన్ పాప్కార్న్, మిల్క్ షేక్ అయితే తీసుకున్నామండి. సో అందరూ ఒక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారండి. అంటే ఆ లైటింగ్స్ ఆ లొకేషన్ అది చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా విజిట్ అయితే చేసేయండి రాజమండ్రిలో ఉన్నట్లయితే. అండ్ ఇది పెట్టి 1 ఇయర్ దాదాపు అయిపోతుందంట, నాకు మాత్రం లేటెస్ట్ అని తెలిసింది. అండ్ ఎలాగో నేను చెన్నైలో ఉన్నా కాబట్టి రావడం అయితే జరగలేదు. సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాం అని చెప్పేసి అయితే వచ్చాము. అక్క నేను చార్వి ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. సో నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇదైతే చికెన్ టిక్కా అన్నమాట, వాళ్ళు ఇప్పుడు మాకు సర్వ్ చేశారు. నా టేస్ట్ అది ఓకే అనిపించింది, అంతే పెద్ద గుడ్ అని అయితే ఏం లేదు. బయట తినేటప్పుడు మనం తింటాం కదా, ఆ ఫ్లేవర్స్ అయితే లేవు, జస్ట్ ఓకే అని అయితే అనిపించింది. మిల్క్ షేక్ అయితే బాగుంది అనిపించింది. అండ్ చికెన్ పాప్కార్న్ అయితే చికెన్ లాలీపాప్ తిన్నాము, చికెన్ లాలీపాప్ అయితే పెద్దగా సాటిస్ఫై చేయలేదన్నమాట, అంతగా నచ్చలేదు. చికెన్ టిక్కా అయితే ఓకే బాగానే ఉంది, మిల్క్ షేక్ అయితే బాగుంది, మిల్క్ షేక్ అయితే బాగుంది. సో ఫుడ్ అయితే ఓకే అనిపించింది, కానీ అక్కడ లొకేషన్ అది ఆ పీస్ఫుల్నెస్ అని అదైతే బాగుంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, విజిట్ చేయండి. అండ్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట విజిట్ చేస్తే. రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుంది, బికాజ్ రాజమండ్రిలో ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ అయితే ఎక్కడా లేవు. ఇప్పుడే పెట్టారు కాబట్టి వాళ్ళకైతే కొత్తగా ఉంటుంది. సో దట్స్ ది వీడియో, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, ఇట్స్ మీ ప్రియారా.